ఇటీవల ప్రగతి భవన్ ముట్టడి కేసులో జైలుకు వెళ్లిన వారిలో కేసీఆర్ వరుసకు మన్మడయ్యే రితేష్ రావు కూడా ఉన్నారు. ఏఫ్ఐగా అతనికి ఎఫ్ఐఆర్లో ఆ కేసు నమోదైంది. ఈ రితేష్ రావు స్వయంగా కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు యొక్క కుమారుడు. అసలు ఈ ఆందోళన కార్యక్రమంలో అతడు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది, ఫ్యూచర్ ప్లాన్ ఏంటో అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రితేష్ రావు చెప్పండి, నిజంగా మీరు స్వయంగా కేసీఆర్కి మీ అమ్మ కాళ్ళు కడిగి వివాహం చేసినటువంటి తాతగారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా ఆ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసేటువంటి అవకాశం కూడా నీకుంటుంది, కానీ మీరేంది ప్రగతి భవన్ ముట్టడించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అన్న, ఈరోజు నేను ఎన్ఎస్సీఆర్ రాష్ట్ర కార్యదర్శిని అన్న. ఇదే ఏ విద్యార్థుల కోసం మేము ఒక 55 రోజుల నుంచి ఏ సెట్ ఎగ్జామ్స్ పెట్టొద్దు, కరోనా అనేది తీవ్రంగా ఉన్నది, కరోనా వల్ల ఎఫెక్ట్ అయినాం, మేము కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాం కరోనా తోటి. ఈ లాస్ట్ 20 డేస్ బ్యాక్ మేము రికవర్ అయినామన్న. సో ఈ టైంలో సెట్ ఎగ్జామ్స్ పెట్టి విద్యార్థుల ప్రాణాలను రిస్క్ చేయొద్దు అనే దాని గురించి ఒక 55 రోజుల నుంచి మేము హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ పాపిరెడ్డి గారికి విన్నపించినాము, సప్తేంద్ర రెడ్డి గారికి విన్నపించినాము, కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా జేఎన్టీయూ నుంచి వాళ్ళు ఎగ్జామ్స్ పెడతాము అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసినాక మా రాష్ట్ర అధ్యక్షులు గారు వెంకటన్న గారు ఇచ్చిన కాల్ మేరకు ప్రగతి భవన్ని ముట్టడి చేసినామన్న. ఎందుకు అంటే మీది కుటుంబపరమైనటువంటి వైరుధ్యమా, రాజకీయపరమైనటువంటి వైరుధ్యమా? నా కుటుంబపరమైన వైరుధ్యం అంటూ ఏం లేదన్న, కేవలం రాజకీయ పరంగానే. ఎందుకంటే వారు చేసే విధి విధానాలు నచ్చక, వాళ్ళ వారి పాలన నచ్చక, ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే వారి పాలన ఎక్కడ కూడా సరిగా లేదన్న. సెక్రటరేట్ ఇంతకుముందు రేవంత్ అన్న గారు చెప్పినట్టు సెక్రటరేట్ విషయమైనా కూడా ఉన్న కరోనా కేసెస్ దాని గురించి కూడా, సో అవన్నీ నచ్చకనే అన్న మనం డిఫరెన్షియేట్ అయింది. అంటే కేసీఆర్ గారి పాలన సరిగ్గా లేదంటారా? 100% అన్న, సరిగా లేదన్న వారి పాలన. అంటే ఏ విషయాల్లో మీరు అతన్ని ఆపోజ్ చేస్తున్నారు? అన్న, మేము మేజర్గా ఫస్ట్ మేము రిప్రజెంట్ చేసేది ఎన్ఎస్సి అన్న విద్యార్థి విభాగం. ఈరోజు ఈ తెలంగాణ సాధించుకున్నది విద్యార్థుల బలిదానాలనే అన్న. ఇదే విద్యార్థులకు ఇప్పుడు కష్టం వచ్చి బయట మన పక్కకున్న స్టేట్స్లో రాజస్థాన్ ఆ స్టేట్స్లలో ప్రమోట్ చేసిరన్న విద్యార్థులని, కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రమోట్ చేయకుండా యూజీసీ గైడ్లైన్స్ అది ఇది అనుకుంటే వీళ్ళు సాకులు చెప్తున్నారన్న. ఇదే యూజీసీ గైడ్లైన్స్ చూసుకుంటే కూడా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉండాలన్న, కానీ ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా ఈరోజు వైస్ ఛాన్సలర్ లేకుండా కేవలం ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి నడిపిస్తున్నారన్న. అక్కడ యూజీసీ గైడ్లైన్స్ వాళ్ళకి నచ్చినాయేమో యూజీసీ గైడ్లైన్స్ అంటారు, వాళ్ళకి నచ్చనేమో వాళ్ళు ఇష్టమైన డిసిజన్ తీసుకుంటారు. కాబట్టి ఈ స్టాండ్ తీసుకున్నాం అన్న ఎన్ఎస్సీ తరఫున. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? ఒక రోజు కంప్లీట్గా ఉన్నట్టున్నారు, ఎట్లా 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 అనిపిస్తుంది జైలు జీవితం? 48 అవర్స్ ఉండే అన్న. ఇక జైలు జీవితం అనేది వర్స్ట్ అన్న. మనిషి ఎక్కడికైతే పోవద్దో ఆడికే పోయి వచ్చినాం. ఇక దానికి మించిన దాని అనుభవం అంటే అది ఎవరు కూడా ఆడికి పోవద్దని కోరుకుంటామన్న. అంటే ఒకరు వారి కుటుంబంలో కానీ ఎవరైనా దూర బంధువులే ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి స్థానంలో ఉంటే దూరంగా ఉండేటువంటి వారు కూడా దగ్గరయ్యేటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉంటాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కుటుంబాన్ని దూరంగా విరుద్ధంగా వైరుధ్యంగా విభేదిస్తూ మీరు ఈ విధంగా పోరాటాలు చేయడాన్ని, ఇది శాశ్వతమా లేదంటే తర్వాత కలిసేటువంటి అవకాశం ఉంటుందా? నా కలిసేట అవకాశం అంటూ ఏముండదన్న. ఒకటి వారి పాలసీ మేకింగ్ కరెక్ట్ ఉంటే మేము దాన్ని కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా చెప్పారు, మీరు సెట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేస్తే మేమే మీకు పాలాభిషేకం చేస్తాం విద్యార్థుల తరఫున అని చెప్పి. వారు చేసే పాలన మన మాకు నచ్చట్లేదు అన్న. ఇప్పుడు కుటుంబ పరంగా మళ్ళీ కలిసిపోతామా అనేది అంటూ ఏముండదన్న. వారి పాలసీ బాగుంటే బాగున్నది బాగున్నదని ఒప్పుకుంటాం, బాగాలేదానికి 100%. ఇది ఒక్కటి స్టూడెంట్స్ విషయమైనా కాదన్న, ఏ విషయం ఉన్నా కూడా దాన్ని అపోజ్ చేస్తామన్న. కంటిన్యూ అవుతుందా మీ పోరాటం కేసీఆర్ గారి ప్రభుత్వం పైన? 100% కంటిన్యూ అవుతుందన్న. ఇదే సెట్ ఎగ్జామ్స్ విషయంలో ప్రగతి భవన్ వారు కట్టుకున్న ప్రగతి భవన్ ఎవరేం చేయలేరు అనుకున్నారు, మా రాష్ట్ర అధ్యక్షుడు గారు గోడ దుంకి మరీ చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఒక గేమ్ స్టార్ట్ చేశారన్న, ఆ గేమ్కి ఎండ్ పాయింట్ అనేది మేము ఇస్తాము. వారు ఫామ్ హౌస్ మొన్న శాంపుల్గా 30 మందితో పోయినాం, నెక్స్ట్ వారు ఫామ్ హౌస్కి అవసరమైతే 300 మందితో పోయి అదే ఫామ్ హౌస్ గోడలు కూడా బద్దలు కొట్టినవి కూడా రెడీ ఉన్నామన్న. థ్యాంక్ యూ. మొత్తానికి విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన తమ పోరాటం ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు ప్రగతి భవన్ ముట్టడించాము, రేపు ఫామ్ హౌస్ గోడల్ని కూడా బద్దలు కొడదామనేటువంటి మాటని రితేష్ రావు చెప్తున్నారు. వేణుతో నరసింహరావు, ఈవెన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.